చంద్రబాబు గారి కేసు తొలి రోజు నుంచి కూడా ఏసీబీ కోర్టుకి ఆయన హాజరుపరిచిన రోజునే ఆ తర్వాత జరిగినట్టు వాదనలు కూడా వింటే లూత్రా ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ నాకు కాల్ డేటా కావాలన్నారు. ఆ కాల్ డేటా ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధంగా లేరని అనిపిస్తుంది. దాని మీద కూడా వాయిదా వేస్తున్నారు. ఏంటి ఇన్ని వాయిదాలు అవసరమా? అంటే కాల్ డేటా దగ్గరికి వచ్చేసరికి ముద్దాయికి ఉన్నటువంటి హక్కు ఏమిటి? ప్రాసిక్యూషన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కాల్ డేటా అడిగేదానికి ముద్దాయికి ఉన్న హక్కు ఏమిటి అనేది ఒక అంశం దీంట్లో. టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఏంటంటే ప్రాసిక్యూషనే ముద్దాయిలు ఎక్కడ తిరిగారు ఏమిటి వీళ్ళ కాల్ డేటాలు అంటే, మన వివేకానంద రెడ్డి గారి కేసులు చూసినప్పుడు గూగుల్ టేక్అవుట్ని ఒక ప్రధానంగా సిబిఐ కూడా పెట్టారు కదా, ఈ టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నారు. కానీ సుప్రీంకోర్టు ఆ మధ్య ఏముందంటే ఇది ముద్దాయిలకే కాదు పోలీసుల మీద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కరెక్ట్గా చేశారు లేదని, వాళ్ళు అవసరమైనప్పుడు వాళ్ళ డిఫెన్స్ కింద తెచ్చుకునేదానికి అవకాశం ఉన్నది అనేటువంటిది ఒక వాదన ఒక తీర్పులో చెప్పడం జరిగింది. దాన్ని ఆధారం చేసుకుని వీళ్ళు కాల్ డేటాని అడుగుతూ ఉన్నారు. కానీ వీళ్ళు చెబితే డెఫినెట్గా దానికి ఏంటంటే ప్రిజర్వ్ చేయమని, అంటే ఈ కాల్ డేటా అనేది అంతా 6 మంత్స్ వరకే వాళ్ళు ప్రిజర్వ్ చేస్తారు. ఈ కంపెనీలు వీళ్ళంతా మనకి సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు కదా, వాళ్ళ లెక్క ప్రకారం 6 మంత్స్ ఏదో వాళ్ళు దాన్ని ప్రొవైడ్ చేస్తారు, తర్వాత 6 మంత్స్ తర్వాత ఇది ఉండదు. కాబట్టి ఇనిషియల్గా ఏం చెప్తారంటే దాన్ని ప్రొటెక్ట్ చేయండి, దాన్ని డిస్ట్రాయ్ చేయొద్దు అనేటువంటిది ఒక ఆర్డర్ తీసుకుంటారు 6 నెలలు దాటే లోపైతే. లేనప్పుడు ఏంటంటే దానికి కేసుకి దీనికి సంబంధం ఏమిటి అనేటువంటిది కొంచెం ఎస్టాబ్లిష్ చేయాల్సి, మన డిఫెన్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆ కాల్ డేటా అనేటువంటిది అది ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళు వచ్చి పోలీసులు ఎవరితో మాట్లాడే ఏంటి ఆ కాల్ డేటా ఇవ్వమంటే అది యాజ్ ఆఫ్ రైట్ కాదు. మన కేసుకి దానికి సంబంధించింది దాన్ని చూడాలి. దీంట్లోకి వచ్చేసరికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం అనేటువంటి బహుశా అది 8వ తారీఖు జరిగిన నిర్ణయమని మాత్రం మనం అనుకోవడానికి వీలు లేదు. అది అంత ముందే చాలా ముందే జరిగింది. కానీ మేము ఆ రోజు తయారు చేశారు 8వ తారీఖు ఈయన ముద్దాయిగా పెడతా, అరెస్ట్ చేసిన 9వ తారీఖు 10వ తారీఖు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కాబట్టి ఏంటంటే ఈ కాల్ డేటాల వల్ల వచ్చి పెద్ద ఏదో జరుగుతూ ఉందంటే ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ మధ్య ఏం జరిగింది ఏమిటి అనేటువంటిది ఫోన్లు మాట్లాడుకున్నారనేది తెలుస్తుంది తప్పితే ఏం మాట్లాడుకున్నది ఏమిటి అనేటువంటి వివరం రాదు. దానికి ఇలాంటి అనుమానాలు రావడానికి కారణం ఏంటంటే, ఇలాంటి అనుమానాలు రావడానికి ప్రధానంగా ఆయన ప్రాణానికి ప్రమాదం ఉంది జైల్లో అనేది ఒకటి, భద్రత లేదు అనేది మొదటి నుంచి వినిపిస్తుంది, ఆయన ఆరోగ్య పరిస్థితులు ఒకటి, వీటన్నిటికి తగ్గట్టు ఇప్పుడు కోరంట్ల మాధవ్ ఆయన్ని జైల్లోనే చంపేస్తారు అన్నట్టుగా, ఆయన చచ్చిపోతాడు 24 లక్షల దాకా కూడా ఉండడు అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది నిన్న. సో ఇవన్నీ చూస్తే కనుక ఇప్పుడు ఎవరు యాక్షన్ తీసుకోవాలి? పోలీసుల న్యాయ వ్యవస్థ ఆయన్ని కాపాడేది ఎవరు? డెఫినెట్గా ఇప్పుడు ఉందని మనకు అచ్చెన్నాయుడు గారు అనారోగ్యంగా ఉండి వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఆయన్ని జైల్లో కాకుండా వ్యక్తిగతంగా ఒక కార్పొరేట్ హాస్పిటల్లోనే ఉంచి మొత్తం పూర్తిగా వైద్యం చేయించుకున్నారు కదా, ఇదే ఈ న్యాయ వ్యవస్థ ద్వారా వచ్చిన రిలీఫే కదా అది. అట్లాగే ఇప్పుడు మనం ఒకటి, ఇప్పుడు డెఫినెట్గా ఏ గొప్ప వ్యక్తి అయినా సాధారణ వ్యక్తి అయినా జైల్లో ఉంటే వాళ్ళకి వైద్య సేవలు వైద్య సదుపాయాలు అందించవలసినటువంటి బాధ్యత జైలర్స్ మీద ఉంటుంది, వా జైల్ అధికారుల మీద ఉంటుంది. కానీ అన్ని సందర్భాల్లో వాళ్ళ ఊరిని కనీసమైనటువంటి సదుపాయాలు అందిస్తేం కాదు, కావాల్సినటువంటి వ్యక్తులు లేదు మేము ఖర్చు పెట్టుకోగలుగుతా ఉన్నప్పుడు అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్స్కి ప్రైవేట్ వైద్యం, ఎందుకంటే ఈ ప్రభుత్వ హాస్పిటల్లోనే అన్ని సదుపాయాలు పూర్తి సదుపాయాలు ఉంటాయని మనం అనుకోలేము. కనీసంగా కొంత చేయొచ్చు తప్పితే పూర్తి సదుపాయాలు ఉండని పరిస్థితి ఉన్నది. అందుకని అచ్చెన్నాయుడు గారి కేసులో కూడా ఆయన ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టడం జరిగింది. దానికి ఏముంటున్నట్లు మనం స్పష్టంగా చెప్పున్నట్లయితే ఈ రీచా ప్రైవేట్ హాస్పిటల్ అవసరం ఉన్నదని కనుక ఉన్నట్లయితే జైలు అధికారులని చేయాలి ఆ పని, లేదు వీళ్ళు పిటిషన్ పెట్టుకున్నట్లయితే అచ్చెన్నాయుడు గారి కేసులో పిటిషన్ దాఖలు చేశారు, ఆ పిటిషన్ని ఇక్కడ విజయవాడ కోర్టు యాక్సెప్ట్ చేయలేదు, హైకోర్టు యాక్సెప్ట్ చేసి ఆయన పంపించడం జరిగింది. అటువంటి పరిస్థితులు కూడా వీళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు కాకపోతే వీళ్ళు ఏంటంటే అనారోగ్యాన్ని జైలు మాకు బెయిల్ కోసం అనేటువంటిది ఎక్కువ వాదనలు చేస్తూ ఉన్నారు. రెండోది జైల్లో మాకు ప్రాణహాని ఉన్నది అనేటువంటిది, అందుకని మా హౌస్ అరెస్ట్ అని ఇనిషియల్ స్టేజెస్లోనే ఏసీబీ కోర్టులో వీళ్ళు ఆర్గ్యూ చేయడం జరిగింది, ఏసీబీ కోర్టు దాన్ని నిరాకరించడం జరిగింది. కానీ దాన్ని నిజంగా వీళ్ళు ఛాలెంజ్ చేశారు మళ్ళీ హైకోర్టులో పోయి, మాకు నిజంగా జైల్లో మాకు ప్రాణరక్షణ లేదు ఇది కాదు అనేటువంటిది దాన్ని ఇక్కడతో వీళ్ళు వదిలేశారు కదా, దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేయలేదు కదా. అటువంటి అన్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా జైల్లో ఉండేటువంటి వాళ్ళకి రక్షణకు ఏ విధంగా భంగం లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత కూడా జైలు అధికారులది ఉంటుంది. జ్యుడిషియల్ కస్టడీ అంటాం దీన్ని మనం. కాబట్టి న్యాయస్థానాలు కూడా డెఫినెట్గా వాటి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కావాలంటే ఎవరెవరిని పెట్టాలి ఏమిటి అనేటువంటిది నిన్న చంద్రబాబు నాయుడు గారు రాసినటువంటి లెటర్ కూడా దాన్ని బట్టి కూడా కొన్ని ఆర్డర్స్ వేసేదానికి కూడా న్యాయమూర్తులకు అధికారం ఉంటుంది, చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే అంతా ముందు
మేము ఇదన్ని అనుకోలేదు అనే పరిస్థితికి అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఏం చేసే పరిస్థితి ఉన్నది. ముందే అటువంటి జరగకుండా తీసుకోవాల్సిన తక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జైలు అధికారుల మీద ఉంటుంది, న్యాయ వ్యవస్థ మీద కూడా ఉంటుంది అనేది. కాకపోతే మనం కూడా వాటి మీద పరిశీలి చేసుకోవాల్సినటువంటి డిఫెన్స్ న్యాయవాదులు దాటి మీద కూడా పరిశీలి చేసుకోవాల్సినటువంటి అది అవసరం. అవి లేట్ కాకుండా కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదండి. సార్ ఒకటి జైలు డిఐజీ నిన్న రవికిరణ్ రెడ్డి వచ్చారు సార్ మీడియా ముందుకు వచ్చి ఆ లెటర్ చంద్రబాబు నాయుడు రాసింది కాదు అది ఫేక్ లెటర్ అని చెప్తున్నారు. ఆయన సందర్భం కూడా పోర్చర్ చేశారు అది చంద్రబాబు నాయుడు రాసిన లెటర్ కాదు అని చెప్పి అంటున్నారు. అది ఆయన ఎలా చెప్తారు నాకు చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు కదా. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు లెటర్ రాస్తే అది మా ద్వారా వెళ్ళాలి కదా, మా ద్వారా వెళ్ళలేదు కాబట్టి అది మాది కాదు, ఆ సందర్భం కూడా మా ఆయన కాదు అనుకున్నారు. అంటే వాళ్ళ లెటరు వీళ్ళ ద్వారా వెళ్ళలేదు కాబట్టి ఫోర్జరీ అని చెప్పలేదు, చెప్పలేరు అండి. ఎందుకంటే వీళ్ళ ద్వారా వెళ్ళకుండా వెళ్ళకుండా ములాఖత్తుకు వచ్చినప్పుడు న్యాయవాదులకు ఇచ్చో లేకపోతే కుటుంబ సభ్యులకు ఇస్తే అది ఆ రూల్ పర్మిట్ చేస్తుందా లేదా అనేటువంటిది తప్పితే అంత మాత్రానే మా ద్వారా వెళ్ళలేదు కాబట్టి ఇది ఫోర్జరీ ఆయన రాయలేదు అనేటువంటి స్టేట్మెంట్ అది సరైనది కాదు అనేటువంటి మనం భావించవచ్చు. మరి డెఫినెట్గా మరి అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా వీళ్ళు అడగొచ్చు కదా, ఏమైనా మీరు రాశారా లేదా ఇచ్చారా లేదని అడగొచ్చు కదా. ఇంత బహిరంగంగా వచ్చినప్పుడు అది అడిగే ప్రకటన ఇచ్చారు ఏంటంటే ఆయనకున్నది ఒకటే ఒకటి అంటే మా ద్వారా వెళ్ళలేదు కాబట్టి ఇది ఫోర్జరీ, మన ద్వారా వెళ్ళని ప్రతి ఫోర్జరీ అని అనుకునే దానికి అది సరైనటువంటి వాదన కాదు. అది ఏంటంటే ఏదో ఒకటి అది అర్థం లేనటువంటి వాదనగానే మనం భావించవచ్చు అండి. ఒకటేంటంటే ములాఖత్కి వచ్చినప్పుడు కూడా మా వార్డర్ ఉంటారు, అక్కడ ఒక వార్డర్ ఉంటాడు కాబట్టి అసలు ఛాన్సే లేదు. మాకు జడ్జి చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏదైనా ఇబ్బందులు పడుతుంటే ఆయన లెటర్ ఇస్తారు, ఆ లెటర్ సీల్ కవర్ లో మాకు అందించమని చెప్పి మాకు ఆదేశాలు ఉన్నాయి, కానీ మాకైతే లెటర్ ఇవ్వలేదు. బట్ ఆ లెటర్ ఎలా వెళ్ళిందో అది ఆయన కాదని చెప్పి ఆయన అంటారు. ఆయన కాదు అన్నంత మాత్రం సరిపోదు, ఎందుకంటే రేపు అవసరమైతే రేపు మళ్ళీ వాయిదాకి మళ్ళీ ఆన్లైన్లో అపీర్ అవుతారు కదా, అప్పుడు కూడా అడగొచ్చు కదా ఆయన్ని మీ లెటరాలు ఏంటి ఏమిటి సమస్యలు అనేటువంటిది. అంటే మనం ఆ లెటర్ ఆయన రాశారా లేదా అనే కంటే ఆ లెటర్లో ఉన్నటువంటి అంశాలు ఏమిటి, దాని మీద మనం ఎటువంటి పరిస్థితి అటువంటి నిరాకరించాలి జరగకుండా ఏ విధంగా మనం చూడాలి అనేటువంటిది ఆ యాంగిల్ నుంచి ఆలోచించాలి. తప్పితే ఆయన కొన్ని అభియోగాలు పెడతా ఉన్నారు, అవి రాకుండా ఎట్లా చేయాలి మనం, ఆయన కొన్ని దాంట్లో లెటర్లు ఉన్నాయి అవి నిజాలా కాదా, ఈయన మనం రక్షించాలంటే ఏం చేయాలి, మరింత ఎక్కువగా రక్షణ ఎట్లా కల్పించాలి, అట్లాగే అనారోగ్యం నుంచి ఎట్లా చూడాలి అన్నటువంటి ఆ యాంగిల్ చూడాలి. తప్పితే ఆయన రాయలేదు అది ఫోర్జరీ అనేటువంటిది ఏంటంటే వాళ్ళ యొక్క పని నుంచి తప్పించుకునే దానికి తప్పితే అది సరైనటువంటి వాదన కాదు. ఆయనకి ఏదైతే అంశాలు అవి లేకుండాను ఆయనకి పూర్తి రక్షణ కల్పించే దానికోసం ఆరోగ్యరీత్యా కానీ ప్రాణరీత్యా కానీ ఇవి తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత జైలు అధికారుల మీద ఉన్నది అనేటువంటిది మనం గమనించవచ్చండి. సార్ ఒకటి ఇప్పుడు లోకేష్ కృష్ణవర్తితో మాట్లాడుతూ ఆయనకి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేశారు, ఆ ఆపరేషన్ చేశారు రెండో కంటి కూడా చెయ్యాలని చెప్పి డాక్టర్ ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, ఆ సర్టిఫికేట్ నా దగ్గర ఉందని చెప్పి ఆయన చెప్తున్నారు. అలాగే ఆ తర్వాత మళ్ళీ అదే డాక్టర్ మీద ప్రెజర్ చేసి ఇప్పుడు అవసరం లేదని చెప్పి మరొక లెటర్ రాయించారు, ఆ లెటర్ కూడా నా దగ్గర ఉంది, ఈ రెండు లెటర్లు నా దగ్గర ఉన్నాయి ఆధారాలు. అంటే వైద్యుల మీద ప్రెజర్ చేస్తున్నారు ఆయనకు ఆరోగ్యం బాగుందని, వాస్తవంగా ఆయనకు ఆరోగ్యం బాగలేదు అని అంటారు లోకేష్. దానికి ఎవరు బాధ్యత వహించాలి, జైలు అధికారులేనా? డెఫినెట్గా ఇప్పుడు ఈ వీళ్ళు కూడా న్యాయస్థానం ముందు ఆ రెండు లెటర్లు పెడితే ఒకే వ్యక్తి రెండు అభిప్రాయాలు ఎలా విధంగా చెప్తారండి. ఒకటి మొట్టమొదట ఇచ్చిన దానికి, రెండోది ఆయన ఒకసారి ఇచ్చినప్పుడు దానికి ఏం చేయాలి అని చూడకుండా ఇది సరే ఇప్పుడే అవసరం లేదని మరొక లెటర్ తీసుకోవాల్సిన అవసరం ఈ పోలీసులకి వ్యవస్థకి ఎందుకు వచ్చింది అసలు? వాళ్ళు నిజంగా తీసుకోవచ్చు అసలు లేదు కా ఆ డాక్టర్ ఒక ఆయన ఒపీనియన్ చెప్పారు ఈయన సర్జరీ చేసుకోవాలని, అటునప్పుడు ఎక్స్పర్ట్గా ఇంకా వేరే కంటి వైద్యులు ఎవరున్నారు వాళ్ళు చూపించడం ఏమిటి అనేటువంటి చూడాలి. తప్పితే మళ్ళీ అదే డాక్టర్ని పిలిచి ఇప్పించారు అంటే అది మామూలుగా అయ్యి ఉండదు కదా. ఆ రెండింటిలో ఒక లెటరు డెఫినెట్గా ప్రభావితానికో బలవంతంగానే తీసుకున్నారు అనేటువంటిది ఒకటి. బహుశా జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా డాక్టర్తో రాయించుకున్నారని ఎవరు చెప్పలేం కదా, కానీ అవకాశం ఎవరికి ఉంటుంది? పోలీసులకు ఉంటుంది, ఈ ప్రభుత్వానికి ఉంటుంది, సిఐడికి ఉంటుంది. ఎందుకంటే ఒక స్టేట్ వాళ్ళు ఒక బలమైనటువంటి వ్యవహారం కాబట్టి వ్యక్తులుగా ఇప్పుడు వ్యక్తులు వీళ్ళే ఉన్నాయి, ఇటు పక్క ఉన్నది వ్యక్తులు వీళ్ళు, అటే ఒక బలవంతమైనటువంటి ఒక ప్రభుత్వం సిఐడి జైలు శాఖ ఈ వ్యవస్థలు అన్నీ అటున్నాయి. కాబట్టి డెఫినెట్గా అతను న్యాయస్థానానికి పిలిపించాల్సిన బాధ్యత అసలు అడగాల్సిన బాధ్యత ఉంది. ఇటువంటి తీసుకున్నప్పుడు ఏంటంటే ఎవరైతే బాధ్యులు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత న్యాయస్థానాల మీద కూడా ఉంటుంది అనేటువంటి మనం గమనించాలి. సార్ ఒకటి ఆ లెటర్లో చంద్రబాబు గారి పేరు మీద వచ్చిన లెటర్లో అతను హతమార్చడానికి కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయని ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, ప్లస్ మావోయిస్టులు కొంతమంది ఆల్రెడీ టార్గెట్ లో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు. ఆ లెటర్ ఈస్ట్ గోదావరి ఎస్పీకి వచ్చిందని చెప్పి దాంట్లో మెన్షన్ చేశారు.
కానీ దాని మీద కూడా కౌంటర్ ఇస్తూ అది ఫేక్ లెటర్ అంటారు ఆయన. ఇది ఈస్ట్ గోదావరి ఎస్పీకి, ఈస్ట్ గోదావరి ఎస్పీకి అందిన లెటర్ కూడా ఫేక్ అని చెప్పి మాకు వాళ్ళు చెప్తున్నారని చెప్పి జైలు శాఖ అధికారి చెప్తూ ఉన్నారు డిఐజీ. సో ఇంతకుముందు ఎప్పుడైనా సరే ఇలాంటి కేసు వచ్చినప్పుడు ఇన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి క్లారిఫికేషన్ ఇవ్వడం లేదా ప్రెస్ ముందుకు వచ్చి సిఐడి అధికారులు కానీ లేదంటే ఏఐజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ ఇలాంటి వాళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి ఢిల్లీలో హైదరాబాద్ లో ఏపీలో ఇట్లా జరిగినటువంటి పరిణామాన్ని మరి అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద రాదా? అంటే డైరెక్ట్ గా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదు కానీ ఇది ఒక డిసిప్లిన్, జ్యుడిషియల్ డిసిప్లిన్ ఏంటంటే సాధారణంగా ఎవరైతే కేసును అభియోగాలను ఎదుర్కొంటున్నారో వాళ్ళు పబ్లిక్ చెప్పడం, అయ్యా మేము నేరం చేయలేదు మమ్మల్ని ఇరికించారు అని చెప్పేదానికి సాధారణంగా హక్కు చెప్తూ ఉంటారు. కానీ ప్రాసిక్యూషన్ కానీ ప్రభుత్వం కానీ వాళ్ళు చెప్పవలసిన విషయాలు ఏంటంటే కోర్టులో చెప్పాలి. వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం, కృష్ణానది ఎక్కడ పుట్టిందో తెలవని ప్రబుద్ధులు ఏంటంటే ప్రెస్ మీట్లు అడ్రస్ చేయటం, ఏదేదో మాట్లాడటం, ఇదంతా చూస్తే దీంట్లోనే కాదు, నేను చూశాను ఒక సిఐడి చీఫ్ మార్గదర్శి కేసులో ప్రెస్ మీట్ చెప్పి ఆయన చెప్పినటువంటి ఉదాహరణలు కనుక చూస్తే ఎంత భయంకరంగా ఉందంటే వాళ్ళ స్థాయిని ఎంత దిగజార్చుకుంటున్నారా, ఎందుకు దేనికోసం దిగజార్చుకుంటున్నారా అనేటువంటి అర్థం కాని పరిస్థితి. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టాలనే పని లేదు, వాళ్ళైనా కోర్టులో చెప్పొచ్చు, కోర్టు కదా చేయాల్సింది. మేమేంటి అనేటువంటిది నేరం ఎదుర్కొనే వాళ్ళు మనం మన డిఫెన్స్ మనం చెప్పుకుంటాం, ప్రజలకు చెప్తాము, ప్రెస్ మీట్లు పెడతాం. కానీ అది అడ్వకేట్ జనరల్స్ కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ లేదు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కానీ అవన్నీ ఏంటంటే అది సరైనటువంటి చర్యలు కాదు, డైరెక్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదు అది. కానీ అది ఒక డిసిప్లిన్ మాత్రం కాదు, అదేవిధంగా ఎవరు డబ్బును ఖర్చు పెడుతున్నారు దీనికి వీళ్ళు. ఢిల్లీలో మీట్ పెడితే అది ప్రజాధనాన్ని దీన్ని మీరు అంత ఖర్చు పెట్టాలి, మీరు సొంతంగా మీ జేబులోంచి తీసి పెట్టారా, లేకపోతే ప్రజాధనాన్ని ఇటువంటి వాటికి పెడతా ఉన్నారా, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అంత అవసరం ఏమొచ్చింది మీకు? ఎందుకంటే మేము ఒక్క విషయం చెప్తాం, మార్గదర్శి కేసులో కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పేపర్ ప్రకటన ఇచ్చారు వీళ్ళు, మీరు మీకు ఏదైనా గ్రీవెన్స్ ఉంటే మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి, దానికి కూడా మన లాభం ఎవరికంటే సాక్షి పేపర్కే, ఎందుకంటే కొన్ని కోట్లు బిల్లులు అవుతాయి కాబట్టి. నిజంగా ఎవరైనా గ్రీవెన్స్ ఉండి నన్ను మోసం చేశారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళంతటి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వలేరా? దీన్ని కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళు ప్రకటనలు ఇవ్వాలంటే ఇదంతా ఏంటంటే మేము సిఐడి పోలీసులు పోతే చాలామంది ఏంటంటే అక్కడ ఇప్పుడు ప్రాసిక్యూషన్ ఏజెన్సీలు ఉన్నటువంటి వాళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం, మాకు మా జన్మను మా తల్లిదండ్రులు ఇస్తే పునర్జన్మను ఈయనే ఇచ్చాడు, నేను చచ్చేంత వరకు ఈయనకి సేవ చేసుకుంటానని చెప్పే ప్రబుద్ధులు కూడా ఈ రోజున మనకి వాళ్ళు న్యాయం చట్టం గురించి మాట్లాడుతున్నారా, రాజకీయాలు మాట్లాడుతున్నారా అనేది కూడా అర్థమవుతూ ఉంది మనకి ఈ ప్రెస్ మీట్లో. ఒక పెద్ద మనిషి నాకు జగన్ నాకు పునర్జన్మ ఇచ్చాడు, నేను చచ్చేంత వరకు ఆయనకి సేవ చేసుకుంటాను పనిచేస్తాను. కానీ ఇది న్యాయవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి మాటలు అనకూడదు, ఎందుకంటే ఒక వ్యవస్థ. మన పత్రికా భాషలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు పేరుతో వచ్చినటువంటి ఆ లెటర్ లో కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారే హతమార్చడానికి అంటే సుపారీ కుదుర్చుకున్నారు, పత్రికా భాషలో సుపారీ కుదుర్చుకున్నారని మన తీవ్రమైనటువంటి దాంట్లో ఉన్నప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తీసుకోవాలా లేదంటే కోర్టులు తీసుకోవాలా? ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు, డెఫినెట్ గా ఇది ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి, జైలు శాఖ సీరియస్గా తీసుకోవాలి, ఆయనకి రక్షణ ఏ విధంగా పెంచాలి అనేటువంటి న్యాయస్థానాలు కూడా ఆలోచించాలని బాధ్యత ఈ అన్ని వ్యవస్థల మీద ఉన్నది. ఎందుకంటే ఏదో ఇది ఎంత ఫేక్ లెటరు, ఇదన్నీ అబద్ధాలు అని తోసేసిటం కాదు, ఎందుకంటే దీంట్లో ఈ చెప్పినటువంటి వీళ్ళు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాల్లో ఏమాత్రం నిజమైనా అది ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఎవడం చేయగలిగేది ఏమి లేదు, దాన్ని నివారించవచ్చు తప్పితే, ఇది అయిపోయిన తర్వాత మనం ఏదో ప్రకటనలు చేయటం తప్పితే ఏమైనా చేయగలుగుతారా? కానీ వీళ్ళు ఇది తప్పు అబద్ధం అని చెప్పడంలో వీళ్ళ కక్షపూరితమైనటువంటి చర్యలు మనకు కనపడతా ఉన్న ఆలోచన. వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళు నిజంగా దానికి అవి అటువంటివి జరగకుండా మేము ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకున్నాం, ఈయనకి అదనపు భద్రత కల్పించాం, ఈ విధంగా చేసాం ఈ విధంగా చేసామని చెప్పాలి తప్పితే ఆ లెటర్ ఈయన రాయలేదు, ఆ లెటర్ ఫేకు, ఈ లెటర్ ఫేకు అనేటువంటిది. ఇదే ఇటువంటి ఇదే లెటర్స్ కనుక అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికో లేకపోతే గవర్నర్కు ఇంకెవరి మీద వస్తే ఫేక్ లెటర్ అని వీళ్ళు వదిలేస్తారండి, వదలరు కదా, ఒక ఫేక్ కాల్ వచ్చినా చాలు మొత్తం చుట్ట ముట్టేస్తారు కదా. మరి కనీసం అటువంటి చర్యలు అన్ని అవసరం లేదు, కనీసమైనటువంటి మేము చర్యలు తీసుకున్నాం అనేటువంటి చెప్పాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంటే, వీళ్ళు ఏంటంటే కౌంటర్ అటాక్స్ చేస్తున్నారు తప్పితే ప్రొటెక్ట్ చేయడానికి ఏంటంటే వాళ్ళు చేయాల్సినటువంటి విధులు నిర్వర్తించటం లేదు అనేటువంటి కూడా మనకు అర్థమవుతుంది వాళ్ళ ప్రకటన ద్వారా. సార్, ఎంపీ గోరంట్లో మాధవ్ చేసినటువంటి స్టేట్మెంట్ ని ఆయన ఇచ్చినటువంటి వ్యాఖ్యలు ఎలా తీసుకోవాలి? ప్రభుత్వం చేయించినటువంటి వ్యాఖ్యలు తీసుకోవాలా, వ్యక్తిగతంగా తీసుకోవాలా, లేకపోతే ఆయన ఎంపీ హోదాలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనుకోవాలా? దానికి బాధ్యతల్ని ఎవరిని చేయాలి, ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మనం ఇటువంటి వాళ్ళ గురించి అసలు ప్రెస్లో మాట్లాడటం బహుశా వేస్ట్ ఏమో అనిపిస్తుంది, ఎందుకంటే
కొన్ని పార్టీలు ఏంటంటే మన కాళ్ళు పిసికినాడికి మనం లేదా మన తలనొక్కినాడికి పార్లమెంట్ సభ్యులను చేయొచ్చు అని, లేదు మనకు వ్యక్తిగత సేవలు చేసిన వాళ్ళని పార్లమెంట్ సభ్యులుగా చేయొచ్చు అనుకుని, లేదు మనం అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి ఎదురు తిరిగి బూతులు తిట్టిన వాళ్ళందరినీ పార్లమెంట్ సభ్యులు చేయొచ్చు అనుకునేటువంటి స్థితికి దిగజారిపోతే ఇటువంటి వాళ్ళే కుక్కమోతి పిందులన్నీ పార్లమెంట్ సభ్యులు అయిపోతే వచ్చే సమస్య ఏమిటి అనేటువంటి మనం ఒకసారి ఆలోచించాలి. పని మనం ఎటువంటి వ్యక్తుల్ని మనం పార్లమెంట్కి పంపుతున్నాం, పార్టీగా మనం ఎవరు నిర్ణయిస్తున్నాం అనేటువంటి ఆ పార్టీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉన్నది. కానీ ఆ వ్యవస్థ ఆ విలువలు ఏమి పాటించనందువల్ల ఇటువంటి సమస్యలు మనకు వస్తూ ఉన్నాయి. పార్లమెంట్ సభ్యులుగా మనం ఈ మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడటం చూస్తాం. మాట్లాడటం కదా ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. గతంలో వచ్చినటువంటి వీడియో అయ్యి చూసినప్పుడు పరిస్థితి ఇటువంటి మీరు చెప్పిందని నేను కూడా ఏకీభవిస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అతను చేసినటువంటి డెఫినెట్ గా అంటే ఇప్పుడు కాకపోతే అదే నేరంగా చూసినప్పుడు ఏంటంటే అది ఏ నేరం వస్తుంది ఏమిటి ఎవరు చేయాలని వ్యక్తిగతంగా నేను మాట్లాడాను ప్రభుత్వం కాదని చెప్పి చెప్తారు. కానీ ప్రజలు ఇటన్ని గమనించి వాళ్ళ బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద కూడా ఉన్నది అనేటువంటిది. మనం వ్యక్తిగతంగా వీళ్ళని కేసులు పెట్టి కోర్టులు నాగటం అనేటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా ఎంతవరకు నిలబడతాయి ఏమిటి అనేటువంటి ఆ లీగల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి దాంట్లో. కానీ ఇటువంటి వాళ్ళని మనం ప్రజలు ఎన్నుకోకూడదు అనేటువంటిది కూడా మనం గట్టిగా ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఆ యాంగిల్ నుంచి బెటర్ అవుతుందండి, ఎన్ని లీగల్గా ఏదో జరిగిపోతుందని మాత్రం నేను అనుకోను ఈ ఈ స్టేట్మెంట్స్ వల్ల. కానీ ప్రభుత్వం కూడా ప్రభుత్వం దీని అనుమానం ఉందా లేదా అనేటువంటిది మనం ఏమిటి అని మరి వాళ్ళైనా ఇటువంటి మాట్లాడినది ఎందుకని ఎంతకంటే దుర్మార్గం చేసినప్పుడే ప్రభుత్వం వైపు నుంచి కానీ ఆ మహిళా కమిషన్ గురించి కానీ ఏమైనా చర్యలు ఉన్నాయి దీని మీద, ఏమి లేవు కదా. కాబట్టే వాళ్ళు ఇటువంటి వాళ్ళని వాళ్ళ నిస్తబ్దుగా ఉండి మౌనం అంగీకారంతో ఎంకరేజ్ చేస్తున్నారేమో అని అనిపిస్తూ ఉంది.